ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలే చూస్తామని కూడా కలలో కూడా అనుకోలే కానీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా అనుభవిస్తా ఉన్నాం వెంకట ఊళ్ళో ఎవడైనా తుమ్మితే సత్యమురాంద్రు అంతేనా ఇప్పుడు ఎవడైనా దుమ్మితే సత్యమురా అంటురు అంతేనా వెంకట ఎవడైనా దుమ్మితే అబ్బా సత్యమురా మంచి దుమ్మిండి అందరు ఇప్పుడు ఎవడైనా దుమ్మితే సత్యమురా అని ఒకటే ఊరుకుడిగా అట్లాంటి పరిస్థితి ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంటా ఉంది బట్ ఏది ఏమైనా కూడా ఇవాళ మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము గట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల సహకారం వల్ల ఇవాళ కరోనాను మన దేశం బాగా కట్టడి చేయగలిగింది ఈ కరోనా కరోనా అంటే ఒక ముసలవ్వ అంటుంది మొన్న ఈ కరోనా పేరు మంచిగుంది కానీ బిడ్డ కి సంపుడు మంచిగలేదు అన్నది అంటే ఈ కరోనా అనేది దీనికి రోగం మందు లేదు మందు ఏమన్నా ఉన్నదంటే ఎవరి ఇంట్లో గాల్లం మనం ఎక్కడోళ్ళం అక్కడ ఉండుడే దీనికి మందు ఇంకేమైనా మందు ఉన్నదా ఇవాళ చెప్పిన మాట వినకపోతే ప్రపంచానికే పెద్దన్న అని చెప్పుకునే అమెరికా గజగజలాడిపోతూ ఉంది అమెరికా అధ్యక్షుడు అమెరికా గవర్నర్లు చెప్తే అక్కడ ప్రజలు వినక ఏ మాకేమైతుంది మేము అమెరికా వాళ్ళం మాకు మందులు బాగా తెలుసు మాకు దవాఖానలు బాగున్నాయని ఇష్టం ఉన్నట్టు తిరిగినారు ఏమైంది అలా పిట్టల్లాగా రాలిపోతున్నారు శవాల గుట్టలు వెళ్ళకపోతున్నాయి అమెరికాల అదేవిధంగా ఇటలీ చిన్న దేశం 6 కోట్ల జనాభా అక్కడ కూడా వైద్యంలో వాళ్ళు ప్రపంచంలోనే మేటి అలాంటి ఇటలీలో ఇవాళ మంచాలు సరిపోక వెంటిలేటర్లు సరిపోక ఎక్కువ తక్కువ మంది దవాఖానలకు వస్తే వయసోళ్ళను లోపల తీసుకుంటుండ్రు ముసలోళ్ళను బయట వారేస్తారు పాపం ముసలోళ్ళంతా కూడా విలవిలలాడుతూ కొట్టుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇటలీ దేశంలో చూస్తున్నాం 6 కోట్ల జనాభా ఉండే ఇటలీయే ఇలా ఆగమైపోతే 130 కోట్ల జనాభా ఉండే మన భారతదేశంలో ఆ రోగం కానీ పెరిగితే ఏమవుతుంది మన పరిస్థితి దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు రాగా నేను చూస్తూ ఉన్నా ఒకటే పోతున్నాయి బండ్లు సిద్ధిపేటకి ఎందుకే ఏం పడినదే ఒక 100-150 మోటార్ సైకిల్ పోతున్నాయి మన ముస్తాబాద్ రోడ్డు మీద అంత అవసరమా ఇళ్లల్లో ఉండండి